గుడ్ మార్నింగ్ అండి, నేను డాక్టర్ రష్మి, పార్థా డెంటల్ మైబల్ బ్రాంచ్ లో వర్క్ చేస్తున్నాను. మా మైబల్ బ్రాంచ్ వచ్చేసి ఎస్బీఐ బ్యాంక్ మ్యాన్ ఫస్ట్ ఫ్లోర్ లో తొలి బస్ స్టాండ్ దగ్గర ఎంఆర్ ఆఫీస్ రోడ్ లో ఉంటుంది అనండి. పార్థా డెంటల్ వచ్చేసి మొత్తం టోటల్ గా 103 క్లినిక్స్ ఉన్నాయి. ఇక్కడ మనకి ఇక్కడే కాకుండా మైబాద్ లోనే కాకుండా టోటల్ గా 3 స్టేట్స్ లో ఉన్నాయన్నమాట. అది ఎక్కడంటే ఆ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అండ్ బెంగళూరు. మన టోటల్ 103 క్లినిక్స్ ఉన్నాయి. మీకు ఎక్కడ ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా మీరు మీ దగ్గరలో ఉన్న పార్థా డెంటల్ క్లినిక్స్ వెళ్ళి కన్సల్ట్ అవ్వచ్చు. ఇక్కడ కన్సల్టేషన్ వచ్చేసి మంత్ ఫ్రీగా ఉందండి. ఇవాళ మీకు అవేర్నెస్ వీడియోలో ఏం చెప్పాలనుకుంటున్నాను అని అంటే, అసలు పనులు అనేది మనకు ఎందుకు మెల్లిమెల్లిగా రంగానేవి ఎందుకు మారుతాయి, అంటే కుర్చీలు ఎందుకు వస్తాయి, వాటికి గల కారణాలు ఏంటి, వాటిని ఎలా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు అని మీకు చూపిస్తాను. పన్నులలో వచ్చేసి మనం టోటల్గా ఇది మన దవడ పన్ను అనమాట, కింది పన్ను. ఈ పన్ను మనము క్రాస్ సెక్షన్ తీసినట్లయితే మనకి ఇందులో 3 పొరలు అనేవి కనిపిస్తాయి. అవేంటి అని అంటే, పైన మనకు కనిపించే తెల్లటి పొర అనమాట, దీన్ని ఎనామెల్ అనేసి అంటాము. దీని లోపల మనకి డెంటిన్ అంటే ఎల్లో కలర్, లైట్ ఎల్లో కలర్ పొర అనేది ఉంటుంది, దీన్ని ఎల్లో కలర్ డెంటిన్ అంటాము. ఈ రెండు కాకుండా మనం టోటల్గా లోపల ఒక 3వ పొర ఉంటుంది, దాన్ని ఏంటి అని అంటే దాన్ని మనము పల్ప్ క్యావిటీ అంటాము. అంటే మనకు నరాలు, పన్నుకు సంబంధించిన నరాలు, దానికి నాళాలు అనేవి, పన్నుకు సంబంధించిన నాళాలు అనేవి ఇందులో ఉంటాయన్నమాట. మనకి ఎప్పుడైతే మనం తిన్న పదార్థాలు, ఆహార పదార్థాలు మనం బ్రష్ చేసినా కూడా ఒక్కొక్కసారి ఏమవుతుంది అంటే, పళ్ళ సందుల్లో ఇలా ఇరుక్కుపోవడం వల్ల, లేకపోతే పళ్ళ మధ్యలో పళ్ళ పైన ఇలా ఇరుక్కుపోతుంటాయి. ఎందుకంటే మనం ఎప్పుడో చాక్లెట్స్, బిస్కెట్స్ అవన్నీ, లేకపోతే వేరే ఏమైనా స్టిక్కీ ఫుడ్స్ తిన్నప్పుడు ఏమవుతుందంటే మన ఆహార పదార్థాలు ఇలా పైన ఇరుక్కుపోతాయి అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మనం సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి ఈ ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలను మెల్లిమెల్లిగా కుళ్ళిపోవడం అనేది అవుతుంది. ఇలా కుళ్ళిపోవడం వల్ల ఏమవుతుందంటే మనకి వెంటనే బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతుంది. ఈ బ్యాక్టీరియా ఏం చేస్తుంది అని అంటే, మనకి పళ్ళ పైన ఉన్న మనకి ఎనామెల్ డెంటిన్ పొరలు ఉంటాయి కదా, ఇవి మెల్లిమెల్లిగా మనకి తినేయడం అనేది స్టార్ట్ చేస్తుంది. అంటే మెల్లిమెల్లిగా పన్ను అనేది పుచ్చుతూ ఉంటుంది. ఇలా పుచ్చడం వల్ల ఏమైంది, ఇలా మనకి మెల్లిమెల్లిగా పన్ను అంతా పుచ్చి లోపలగా డీప్గా ఇన్ఫెక్షన్ అయ్యి మనకి హెల్దీగా ఉన్న పన్ను అనేది మెల్లిగా ఇన్ఫెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇప్పుడు మనకి అసలు పళ్ళు ఎలా పుచ్చుతాయి అని చెప్పేసి మేము స్టేజెస్ ఆఫ్ స్టేజెస్ ఎలా ఉంటాయి మన పళ్ళు పుచ్చడం అని చెప్పి చూపిస్తాను. ఇది మనకి ఎప్పుడైతే మనం పళ్ళు తిన్న ఆహారం తిన్న పదార్థాలు ఇలా ఇరుక్కుపోతే మనకి పైన ప్లాక్, అంటే పళ్ళ పైన మనకి సన్నటి పొర అనేది ఏర్పడుతుంది అనమాట మనం తిన్న ఆహార పదార్థాలది. అది అలా కుళ్ళిపోవడం వల్ల మనకి బ్యాక్టీరియా అనేది ఫామ్ అయ్యి ఇలా పుచ్చుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే మనకి పళ్ళ పైన లైట్ బ్లాక్ కలర్ డాట్స్ అనేవి కనిపిస్తాయి. ఇట్లా పళ్ళ పైన డాట్స్ అనేవి కనిపిస్తాయి అనమాట, ఇలా బ్లాక్ కలర్ ఈ పళ్ళ పైన. ఇదేంటి అంటే మనకి ఎనామెల్ కేరీస్, అంటే ఫస్ట్ పొర మీద వచ్చే పుచ్చుని మనం ఎనామెల్ కేరీస్ అంటాము. సెకండ్ స్టేజ్ ఏంటి అంటే, దీని ట్రీట్మెంట్ మనకి చేయించుకోకపోవడం వల్ల ఏమైందంటే సెకండ్ పొరలోకి మనకు పుచ్చు అనేది పాకుతుంది అనమాట. దీన్ని పుచ్చిపోకడం వల్ల దీన్ని మనం డెంటినల్ కేరీస్ అని చెప్పేసి అని అంటామన్నమాట. ఇది కూడా మన ట్రీట్మెంట్ ఇలానే చేయించుకోకుండా ఉంటే ఏమైంది అని అంటే, ఈ పుచ్చు అనేది టోటల్గా మనకి 3వ పొరలోకి, అంటే మన రక్తనాళాలు ఎక్కడైతే పన్నుకు సంబంధించినవి ఉంటాయో ఇవి టోటల్గా మనకు లోపలికి వెళ్ళి ఈ నరాల ద్వారా, ఈ రక్తనాళాల ద్వారా మన కింద పన్ను వేరు కింద మనకి ఇన్ఫెక్షన్ అనేది రావడం జరుగుతుంది. అంటే చీమ్ అనేది మనకి పళ్ళ కింద రావడం జరుగుతుంది. దీనివల్ల మన పన్ను అనేది సివియర్గా నొప్పి వస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని వచ్చేసి మనం ఎప్పుడైతే ఇది డెనామల్ కేరీస్ తర్వాత డెంటిన్ కేరీస్, అంటే మనకి పన్ను పై పొర నుంచి ఎల్లో కలర్ పొరలోకి మనకి ఈ పుచ్చు అనేది పాకింది. ఇలా మనం చూసినట్లయితే మన పన్ను ఇలా ఇరిగిపోయి మనకు లోపల మనకి ఇన్ఫెక్షన్ అనేది ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే 3వ స్టేజ్లో ఏంటి అని అంటే, మనకు టోటల్గా ఇన్ఫెక్షన్ అనేది టోటల్ నరాల కింద ఇన్ఫెక్ట్ అయ్యింది అనమాట. ఇలా ఇన్ఫెక్ట్ అవ్వడం వల్ల కింద మనకు చీమ్ రావడం జరుగుతుంది. ఈ చీమ్ అనేది ఏంటి అని అంటే, మళ్ళీ మెల్లిమెల్లిగా ఈ లోపల నుంచి మనకి ఇలా బయటికి రావడం, ఎస్కేప్ అవ్వడం ట్రై చేస్తుంది కాబట్టి మన చిగుళ్ళ పైన ఇన్ఫెక్షన్ వచ్చేసి చీము, బొడుపులు అనేది రావడము, ఇలా పగిలిపోయి మళ్ళీ నొప్పి రావడం, పన్ను అనేది ఇన్ఫెక్షన్ అనేది వస్తుంది అనమాట. మన పుచ్చులు అనేవి ఎలా పుచ్చుతాయి, దానికి గల కారణాలు అనేది చూపించాను కదా మీకు. ఇప్పుడు ట్రీట్మెంట్ ఏంటి అని అంటే, మనకి ఎర్లీ స్టేజెస్లో అంటే మన స్టార్టింగ్ చిన్న చిన్న నల్ల కలర్ మచ్చలు కానీ లేకపోతే ఎల్లో కలర్ స్టెయిన్స్ కానీ పళ్ళ పైన ఉన్న వెంటనే కనుక మీరు చూసుకొని వెంటనే మా దగ్గరికి వచ్చినట్లయితే మీకు వెంటనే ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనం ఆ టీత్ అనేది తిరిగి నార్మల్ కండిషన్కి అని అంటే రివర్సబుల్ స్టేట్లోకి మనం తీసుకొని రావడం జరుగుతుంది అనమాట. టోటల్గా హెల్దీ స్టేట్లో మళ్ళీ పన్ను తీసుకొని రావచ్చు. లేట్ అవుతున్నా కొద్ది ఏమైతేనే మీ ఇన్ఫెక్షన్ అనేది లోపలికి డీప్కి వెళ్ళడం వల్ల మనకి సిమెంటేషియస్ స్టేజ్ దాటిపోయి అది మనకి చీమ్ వస్తే కనుక పన్ను కింద రూట్ కెనాల్ ట్రీట్మెంట్లోకి మారే ఛాన్స్ అనేది అవుతుంది అనమాట. సో అక్కడి వరకు చూసుకోకుండా మన స్టార్టింగ్ ఎనామెల్ కేరీస్ అంటే స్టార్టింగ్లో ఉన్నప్పుడే మనం పన్ను పుచ్చు చూసుకొని మనం వెంటనే కన్సల్ట్ అయినట్లయితే మనకి ట్రీట్మెంట్ అనేది తక్కువ ఖర్చుతో అయిపోతుంది, ప్లస్ మనకి ట్రీట్మెంట్ అనేది ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో ఏంటి అంటే, టోటల్గా ఎనామెల్ డెంటిన్ అనేది టోటల్గా మనకి పుచ్చిపోయింది అనమాట. అంటే 2 పొరల్లోకి మనకి పుచ్చు అనేది పాకేసింది. సో దీన్ని మేము ఏం చేస్తాము అని అంటే, టోటల్గా ఇలా క్లీన్ చేసేసి లోపల పన్ను ఎక్కడైతే పుచ్చుందో ఆ పుచ్చంతా ఇదంతా క్లీన్ చేసేసి లోపల మనము
సిమెంట్ అనేది వేయడం జరుగుతుంది. అంటే పళ్ళ కలర్ సిమెంటే వేస్తాము. మెల్లిమెల్లిగా మనకి ఏమవుతుంది అంటే టోటల్గా టీత్ అనేది మళ్ళీ ఇలా నార్మల్ స్ట్రక్చర్లోకి తీసుకొని రావడం జరుగుతుంది. సో అదే కనుక మీరు లేట్ స్టేజ్లో ఉన్నట్టయితే అది వేరే రూట్ కెనాల్ ట్రీట్మెంట్లో రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో లేట్ స్టేజ్లో ఏంటి అని అంటే మనకి పుచ్చు అయితే ఎప్పుడైతే మనకి సిమెంట్ వేయని స్టేజ్లో ఏంటి అంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇలా మన లోపలంతా క్లీన్ చేసేసి ఆ పనుల ఇన్ఫెక్షన్ అంతా క్లీన్ చేసేసి లోపలగా మీకు పైన ఇది సిమెంట్ వేసేసి క్యాప్ పెట్టడం జరుగుతుంది అనమాట. అది మీకు డీటెయిల్గా నెక్స్ట్ టైం మీకు నెక్స్ట్ అవేర్నెస్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సార్ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఇప్పుడు మీరు చూసే వాళ్ళలో కూడా ఇప్పుడు మీకు ఎవరికైనా ఇలాంటి కుచ్చులు కానీ లేకపోతే పన్ను నొప్పులు కానీ మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయో మీరు మా దగ్గర పార్థ డెంటల్కి రావచ్చు, లేదా మీ దగ్గర ఉన్న పార్థ డెంటల్ క్లినిక్కి వెళ్ళి కన్సల్ట్ అవ్వండి. ఇక్కడ మా కన్సల్టేషన్ ఈ మంత్ వచ్చేసి ఫ్రీ ఉందండి. మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు మా అవేర్నెస్ వీడియోస్ అనేవి చూడొచ్చు. ఇక్కడ ఫేస్బుక్ పేజ్ పార్థ డెంటల్ హైదరాబాద్ అని చెప్పేసి ఉంటుంది, అందులో మా అవేర్నెస్ వీడియోస్ ఉంటాయి. అవి చూసి కూడా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై చేసుకోవచ్చు. లేకుంటే మా పార్థ డెంటల్ అఫీషియల్ పేజ్ అనేది ఉంటుంది, దానికి వెళ్ళి కూడా మీరు క్వశ్చన్స్ అడిగినా కూడా మా కన్సల్టెంట్ డాక్టర్స్ వెంటనే మీకు రెస్పాండ్ అవుతారు, ప్లస్ మీకు ఆన్సర్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు ఎలాంటి క్వైరీస్ ఉన్నా కూడా మీరు డైరెక్ట్ మా దగ్గరకు వచ్చి మీరు డౌట్స్ అడిగినా కూడా మేము మీకు మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తాము, ప్లస్ మీకు తక్కువ ఖర్చుతోటే గుడ్ క్వాలిటీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మా దగ్గరికి రండి. థ్యాంక్ యూ.